దేశంలో రోజు రోజుకి గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా టీనేజ్ కు చెందిన యువకులు ఎక్కువగా చనిపోతున్నారు. డాన్స్ చేస్తూ, జిమ్ లో వ్యాయామం చేస్తూ, ఆటలు ఆడుతూ చాలా మంది యువకులు హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియ కీలక ప్రకటన చేశారు. కోవిడ్ పేషెంట్స్ అధిక పని ఒత్తిడికి దూరంగా ఉండాలని, తీవ్రమైన శ్రమతో కూడిన వ్యాయామాలు చేయవద్దని సూచించారు. గుజరాత్ రాష్ట్రంలో ఇటీవలే పలు గుండెపోటు మరణాలు సంభవించాయి. గతంలో కరోనా సోకి కోలుకున్న వారిలో యువకులు, మధ్య వయస్కులు మృత్యువాత పడుతున్నారు. సౌరాష్ట్రలో గుండెపోటు మరణాల సంఖ్య ఇటీవలే పెరగడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. ఎక్కువగా యువత గుండెపోటుకు గురవుతుండటంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధనలు జరిపింది. తీవ్రమైన కోవిడ్-19 ఇన్ఫెక్షన్తో బాధపడ్డవారు 1 లేదా 2 ఏండ్ల వరకు జాగ్రత్తగా ఉండాలని ICMR సూచించింది. అధిక శ్రమతో కూడిన తమ పనుల్ని వాయిదా వేసుకుంటే మంచిదని తెలిపింది. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ దేశంలో యువత ఆకస్మికంగా మరణించే ముప్పును పెంచలేదని ICMR తాజా అధ్యయనం వెల్లడించింది. గతంలో కోవిడ్ కారణంగా దవాఖానాలు చికిత్స పొందటం, అతిగా మద్యపానం, స్వల్ప సమయంలో తీవ్రంగా శారీరక శ్రమ వంటివి ఆకస్మిక మరణ ముప్పును పెంచాయని పేర్కొంది. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్కులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.